నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. అలా చేసావంటే అమ్మాయితో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? ఓదొడగడానికి నువ్వెవరు? నీతి నిజాయితీల కోసం పోరాడే వీరుణ్ణి. ఇదిగో మీ ముందుకొస్తున్నాడు సూపర్ కింగ్. ఇప్పుడు నిన్ను కిక్ పంచ్. వీడంతా తేలిద్దాం, వదలకూడదు. ఫిలిం నీకేం కాలేదు కదా నాన్సీ, పద నేను మీ ఇంట్లో దించుతాను. తర్వాయి భాగంలో కలుసుకుందాం. నోబితా, ఈ సూపర్ కిడ్ నిజంగా చాలా గ్రేట్ కదా? అవునవును, అలా హీరో లాగా అందరికి సాయం చేయాలని నాకు కోరిక. దుర్మార్గుల్ని బాగా కొట్టాలి. నోబితా, ఇదంతా కళ్ళలోనే జరుగుతుంది. అలాంటి కేప్ నా దగ్గర ఒకటి ఉంటే నేను ఎంత చక్కగా ఎగురుతానో తెలుసా? డోరేమాన్ దగ్గర అలాంటి కేప్ ఉంటుందా నోబితా? ఖచ్చితంగా వాడి దగ్గర ఉండాలి. నాకు తెలిసి వాడి దగ్గర బ్యాంబో కాప్టరే ఉంది. కేప్ లాంటిది ఏం లేదు జియాన్. ఓ, కానీ నాకు ఒక కేప్ అవసరం. ఇంటికి వచ్చేసాను. నాకు అర్థం అయిపోయింది, ఇది డోరేమాన్ సూపర్ కేపే. తీసుకుని వేసుకుంటాను. ముట్టుకోకు, నా నడకుండా నా గ్యాడ్జెట్స్ ని ముట్టుకోకు. ఇది అంత మంచి గ్యాడ్జెట్ కాదు నోబితా. ఇది సూపర్ కేప్ అని నాకు తెలుసు. ప్లీజ్ నోబితా, నా మాట విని దాన్ని నాకు తిరిగి చేయి. నీకు బ్యాంబో కాప్టర్ ఇస్తాను, దాంతో ఏదో. నా మాట విను. నేను విన్నాను. ఇది డోరేమాన్ నీకు ఇచ్చాడా? ఓకే ఓకే. ఎలా ఉన్నాను? సూపర్ గా ఉన్నానా? అరే, జరగకూడనిది జరిగింది. ఈ కేప్ ని ఉపయోగించడం మంచిది కాదు, మీకు శక్తిని కూడా ఇవ్వదు. ఇది వేసుకుని గాల్లో ఎగరలేమా డోరేమాన్? ఎగరలేము. సూపర్ కేవ్ తో పైకి ఎగరలేమా? నేను చెప్పేది నమ్ము జియాన్. చూడు, ఎవరైనా ఈ ఈలని ఊదితేనే నువ్వు ఎగరగలవు. ఓహో, అలాగా? ఎవరైనా ఈ ఈల ఊదితే నేను ఎగరగలనంట అంతేగా? అవును. అయితే సరే, ఆలస్యం చేయకుండా ఎవరో ఒకరు త్వరగా ఈల ఊదండి. నేను గాల్లో ఎగురుతున్నాను. సూపర్, నేను ఇప్పుడు గాల్లో ఎగరగలుగుతున్నాను. నాకు చాలా బలం ఉంది. సరే, ఇక నుంచి మీరందరూ నన్ను సూపర్ జియాన్ అని పిలవాలి. అర్థమైందా? సూపర్ జియానా. ఇక ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే ఈ ఈలిచ్చి పోదామని చెప్పండి, వెంటనే వచ్చి నేను కాపాడుతాను. దాన్ని నేను తీసుకుందాం అనుకున్నాను. ఎందుకు వాడిని చూసేలా దిగులు పడుతున్నావు? నాకు అది కావాలి. ఒకసారి ఆలోచించు. వస్తాడు. ఎవరు? జియానా. అవును, ఎండానికి కొంచెం కామెడీగానే ఉంటుంది, కానీ నిజం. దయచేసి మాకు సహాయం చేయండి. సూపర్ జియానా, జియాన్ ఈ మధ్య ఎందుకు మరీ రెచ్చిపోతున్నాడు? చెప్పేది విను. దీన్ని ఊదితే జియాన్ వస్తాడు. దీన్ని ఊదితే జియాన్ వస్తాడా? అయితే నాకు ఇది అస్సలు వద్దు. వద్దు అలా అనకు సునియో, ప్లీజ్. ఊర్లో ఉన్న పిల్లలందరికీ తల ఒకటి ఇస్తున్నాం. మాకు సహాయం చేయి సునియో. అంతేనంటావా నోబిత? నేను పొరపాటును కూడా దీన్ని ఊదను. మమ్మల్ని అపార్థం చేసుకోపు. సూపర్ జియాన్, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా ఈ ఈల ఊదండి. జియాన్ మీ సహాయానికి వస్తాడు. బాగా అలసిపోయాను డోరేమాన్. ఎవరో ఒకళ్ళు జియాన్ సహాయం కోరుంటారు కదా. ఫోన్ వస్తుంది. నాకెందుకో భయంగా ఉంది డోరేమాన్. నోబిత, జియాన్ ఫోన్ చేశాడు అనుకున్నాను. హలో జియాన్, చెప్పు. నోబిత అయ్యర్, నన్ను ఎవరు ఇంతవరకు పిలవలేదు, ఎప్పుడు పిలుస్తారు? అంటే ఎవరికి నీ సాయం అవసరం లేదని అర్థం. జియాన్ అంటే నేను ఊరుకోను, నన్ను పిలవాల్సిందే. అబ్బా, వీడి గోల భరించలేకపోతున్నాను. ప్రజలకి ఇబ్బందులు రావాలని కోరుకునే ఏకైక సూపర్ హీరో వీడే. ఇది నిజంగా చాలా ఘోరం. హే నోబిత, సునియో, నువ్వు ఇప్పుడేం చేయబోతున్నావు? దేని గురించి అడుగుతున్నావు? నీకు తెలీదా ఏంటి? ఎవరైనా తనని పిలిచేంత వరకు నన్నే కొడతాడట. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ విషయం నాకు తెలుసు, ఏం చేయమంటా? నాకింకేం చెప్పకు. ఆ కేప్ ని జియానికి ఇచ్చింది నువ్వే. కాపాడండి, ఎవరైనా
ఈల శబ్దం వినిపిస్తోంది. ఎవరికో నా సహాయం అవసరం అనుకుంటాను. ఇక నేను రంగంలోకి దిగాల్సిందే. నువ్వెంత జాలిగా చూసినా నీ నొదలను. వద్దు సోనియో, మన ఇద్దరు స్నేహితులు ఆ విషయం మర్చిపోకు. చాలే ఆపు, జియాన్ ఎలాగైనా నన్ను కొడతాడు. దానికి ముందు నేను నిన్ను ఆపండి. న్యాయం కోసం ధర్మం కోసం పోరాడే ఈ జియాన్ ఉన్నంత వరకు అన్యాయం జరగనివ్వడు. దుర్మార్గులాట కట్టేస్తాను. నోబితా, ఇక అంతా నేను చూసుకుంటాను. నువ్వు అలా కూర్చుని వినోదం చూడు. థాంక్స్ జియాన్. ఏంటి, బలహీనుల మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా? ప్లీజ్ జియాన్, నా మాట విను. అదేంటంటే సంజయశీల, ఇకనైనా నువ్వు మారుతావు అనుకుంటాను. ఇక ఎప్పుడు అమాయకుల్ని హింసించుకో. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఏ లోదు, సరేనా? తప్పకుండా. థాంక్ యూ సూపర్ జియా. ఓకే, నేను వెళ్ళొస్తాను. అన్యాయంగా కొట్టాడు, పైగా మళ్ళీ పిలవమని నీతో చెప్తున్నాడు. నాకు ఈ లోదు నువ్వే పెట్టుకో. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అన్నట్టు మర్చిపోయాను. శుజుక ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. అక్కడేం చేస్తున్నావు? అదేంటంటే, నేను ఇక్కడ అందమైన పూల చెట్లను పెంచుదాం అనుకుంటే ఈ బండరాయి అడ్డుగా ఉంది. ఓ అలాగా, అవును, నువ్వు చెప్పింది నిజమే శుసుక. చూసావా, నాకేమైనా సహాయం చేస్తావా? ఉపాయం, మన సూపర్ జియాన్ని సహాయం అడుగుదాం. కానీ నువ్వేం కంగారు పడకు, ఎవరికైనా సహాయం చేయాలని జియాన్ తప్పించిపోతున్నాడు. నిజంగానా? అయితే సరే. ఏ నోబితా, అమ్మాయిని నేర్పించకూడదని చెప్పాను కదా. విషయం ఏంటో తెలుసుకోకుండా తొందరపడిపోకు. అసలు ఏం జరిగిందంటే, ఓహో అదో సంగతే. ఇలాంటివన్నీ నాకు చాలా తెలియక ఎలా అదర కొడతానో చూడండి. నిజంగానా? చాలా సంతోషం. ఎంత అవలీలగా బండరాయిని తీశానో చూసారా? సూపర్ జియాన్, భలే అదరగొట్టావు జియాన్. శుజుక, నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా ఈల ఊది నన్ను పిలు, సరేనా? అలాగే. గుర్తుంచుకోండి, నా పేరు సూపర్ జియాన్. సమాజ సేవే నా లక్ష్యం. అలాగే సూపర్ జియాన్. ఓకే, నేను వెళ్ళొస్తాను. గుడ్ బై సూపర్ జియాన్. జియా నా క్యారెక్టర్ లో లీనమైపోయినట్టున్నాడు. దాన్ని వాడికి ఇచ్చాను కదా, ఇక వాడు నన్నేం చెయ్యడు. మళ్ళీ ఎవరికి సమస్య? అరే, ఇప్పుడు ఇంకెవరి కోసమో వెళ్తున్నాడు. విశ్రాంతి లేకుండా అందరికి సాయం చేస్తున్నాడు. పాపం ఎంత కష్టపడుతున్నాడో. సూపర్ జియాన్ ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటున్నాడు. నీకు తెలుసా, నేను సూపర్ నోబితా అయి ఉంటే ఎంత బాగుండేది. వెంటనే జ్వరం వచ్చి ఇంట్లో పడుకొని ఉంటావు. ఏంటి, ఎందుకు అలా ఉంటున్నావు? ఆ ఈలని ఎప్పుడు ఊదినా సరే వెంటనే ఆ చోటుకి వెళ్తారు. ఏ పనిలో ఉన్నా సరే తప్పనిసరి అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. ఏ సహాయం అడిగినా చెయ్యాలి. నన్ను నమ్ము, నువ్వే చూడు. ఏంటి, తినే పదార్థంతో ఎగురుతున్నాడు. తను తింటున్నప్పుడు ఎవరైనా ఈల ఊదుంటారు అందుకే. అంటే స్నానం చేసేటప్పుడు ఇలా ఊదుంటారా? ఎందుకు ఇలా శ్రమ పడుతున్నాడు? ఆ క్యాప్ ని తీసేయచ్చు కదా, చెప్పు. అలా చేయటం కుదరదు నోబిత, వాడు 100 సార్లు సహాయం చేసాకే తీయగలడు. నాకు ఈ సూపర్ క్యాప్ వద్దు. దయచేసి దీన్ని ఎవరైనా తీసేయండి. రావడం లేదు. ఇంతలోనే ఇంకో పిలుప. చూస్తుంటే జాలేస్తోంది. ఇంకొంచెంసేపట్లో ఇక్కడికి వచ్చి మన్ని ఏడిపిస్తాడు. అంటగట్టి మీరు హ్యాపీగా కూర్చుంటారు. ఇందాకే చెప్పానా, మీరు ఏదో ఒకటి చేయండి, కనీసం నేను నిద్రపోలేకపోతున్నాను. దయచేసి అరవకు, ఇప్పుడు అర్ధరాత్రి. అరవకుండా మాట్లాడినా మాకు వినపడుతుంది. నోబితో ఇక్కడ మాట్లాడటం మంచిది కాదు. నిజమే. ఇక నేను గట్టిగారిస్తే ఇబ్బంది లేదు కదా? ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా నువ్వు అరవకుండా ఉంటే బాగుండు. ఈ కేప్ తీసే మార్గం చెప్పండి. దాన్ని ఒకసారి వేసుకుంటే కనీసం 100 సార్లు సహాయం చేసాకే దాన్ని తీయగలవు. ఏమన్నారు? ఈ మాట ముందే చెప్పకుండా ఎందుకు దీన్ని నాకు ఇచ్చారు? నేను ఎక్కడ ఇచ్చాను? వద్దంటే వినకుండా నువ్వే కదా లాక్కున్నావు.
ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఏంటి, మీకే సహాయం కావాలో చెప్పండి. కమాన్, మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, దాని నుంచి కాపాడండి. అంతే కదా, నేను చూసుకుంటా. జియాన్ అలా కొట్టుకోవడం పూర్తయిన తర్వాత ఏం చేద్దాం? ఏమో నాకు తెలియటం లేదు. పాపం జియాన్.